నమస్తే మేడం సార్ నమస్తే సార్ చెప్పండి దానివారం నుంచి మాట్లాడుతాం అమ్మా సార్ ఓకే మా మాకు ఎక్కువగా ఈగుళ్ళు ఇన్ఫెక్షన్ ఒకటి పళ్ళు కదులుతున్నాయి అమ్మా రెండు మూడో పళ్ళు కదిలిపోతుంటాయి రైట్ ఓకే ఎక్కువ అది మెడిసిన్ వాడడం ఆల్రెడీ కాకినాడలో అది అప్పటికప్పుడు రిలీఫ్ ఇస్తుంది మళ్ళీ ఒక వన్ మంత్ వెళ్ళి వెళ్తే మళ్ళీ మామూలుగా పళ్ళు కదిలిపోతున్నాయి రెండు మూడు పళ్ళు రైట్ ఇప్పుడు చూడండి ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వల్ల ఏంటంటే మీరు మందులు వాడుతూ ఉన్నారు బాగానే ఉంది మందులు వాడితే మరి పళ్ళు కదలడం అవ్వకూడదు కదా ఆ చిగురు ఇన్ఫెక్షన్ తగ్గిపోవాలి పళ్ళు అసలు కదలకూడదు హెల్దీగా అలానే ఉండాలి మీరు మందులు వాడినప్పటికీ కూడా పళ్ళు అనేవి కదిలిపోవడం స్టార్ట్ అవుతున్నాయి అంటే చిగురుల ఇన్ఫెక్షన్లో మందుల ప్రభావం ఉండదు సార్ ప్లీజ్ అదేంటంటే చిగురు లోపల ఎముక దగ్గర ఇన్ఫెక్షన్ ఉంటుంది దాన్ని ఏం చేయాలంటే క్లీన్ చేసి లోపల ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది దానికి దాన్ని చేసి లోపల ఆర్టిఫిషియల్ బోన్ గ్రాఫ్ట్ పెట్టి మళ్ళీ ట్రీట్ చేస్తారు అలా చేయడం వల్ల పళ్ళు గట్టిపడతాయి పంటే పునాదికి ప్రాబ్లమే ఈ గమ్ ఇన్ఫెక్షన్ అనేది సో రెండు మూడు పళ్ళు కదిలిపోతున్నా వాటిని మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నవరం అంటున్నారు కాబట్టి విశాఖపట్నం విజయనగరం ఇటన్ని అన్ని బ్రాంచెస్ ఉన్నాయి తుని అంతా మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి ఒకసారి రండి మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చూపిస్తాం డెఫినెట్గా ఓకే అండి డెంటల్ ట్రీట్మెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా డీటెయిల్గా చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్